హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలా, అందరూ బాగుండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము త్వరలో ఈరోజు ఏమంటే మండే సోమవారం 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 కదా తారీఖు అంతా ఏమో ఏదో ఒకట్లే. రేపు నైట్ 5వ తారీఖు నైట్ బయలుదేరి 6వ తారీఖు వస్తున్నాను. చీ, 5వ తారీఖు నైట్ బయలుదేరి 6వ తారీఖు మార్నింగ్ అక్కడ ఉంటున్నాను. నేను హైదరాబాద్లో ఉంటాను, నేను ఒక్కనే. 6వ తారీఖు వర్షింగ్ మాస్టర్ బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. 6వ తారీఖు మళ్ళీ నైట్ బయలుదేరి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాను. ఖతం, హైదరాబాద్ క్లోజ్. ఓకేనా? వర్షింగ్ మాస్టర్ వేడుకల్లో పాల్గొన్న తర్వాత క్లోజ్. తర్వాత ఎన్నో మళ్ళీ ఎన్నో తారీఖు 8వ తారీఖు ఇంటికాడ ఉండి 8వ తారీఖు నైటు శుక్రవారం రోజు నేను, నా భార్య, నా బామ్మర్ది, నా పిల్లగాళ్ళు, మా ఫ్యామిలీ, మా బామ్మర్ది ఫ్యామిలీ, మా రెండు ఫ్యామిలీ కలిపి కూడా వైజాగ్ వస్తున్నాం. వైజాగ్ ఎందుకు వస్తున్నామంటే, మా బామ్మర్ది ఇది మొక్కున్నట, ఈ తలుపులమ్మ ఎవరో ఉన్నారు, ఆగ్రా ఇట వాడిని వెతుకో, తలుపులమ్మ ఎవరో ఉన్నారు, తలుపులమ్మ దేవత అంట. అయితే దాంతోపాటు మా ఆమెకు అన్నవరం అంటే చాలా ఇష్టం. ఇక పోతే ఫస్ట్ వైజాగ్ బీచ్కి వచ్చి బీచ్ అంతా చూసి సముద్రం ఎప్పుడు చూసావా? చూడలేదు. అయితే మా ఆమె పాపం ఆ కళ్ళల్లో మెరుపులు చూడటం కోసం, సముద్రాన్ని కోసం, మరంతే కళ నీ కళ్ళల్లో మెరుపులు చూడాలి నాకు కోరిక. నేను ఏదైనా కూడా నీకు నీ కోసమే కళ. అయితే వైజాగ్ బీచ్ చూస్తాము. వైజాగ్ బీచ్ చూసి అక్కడ నుంచి సింహాచలం ఉందంట. 20 కిలోమీటర్స్ దూరంలో నీ గూగుల్ మ్యాప్ చూసాను సింహాచలం. అక్కడ దేవస్థానం, మా ఆమె దేవుళ్ళు అంటే చాలా ఇష్టం. సింహాచలం టెంపుల్, ఆ టెంపుల్ దర్శించుకొని అక్కడ నుంచి రిటర్న్ అయ్యి అన్నవరంలో దర్శించుకొని అక్కడ నుంచి తలుపులమ్మ, అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అంట. అన్ని గూగుల్లో చూసాను నేను. ఆ తలుపులమ్మ దర్శించుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాం, మళ్ళీ కమ్మ రిటర్న్ అవుతాం. అయితే శుక్రవారం నైట్ ఇక్కడ బయలుదేరితే శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా ఆంధ్రాకి వెళ్ళే ఉంటాం. ఆంధ్రాలోనే ఉంటాం, ఆంధ్రాలోనే భోజనం చేస్తాం, ఆంధ్రాలోనే తిరుగుతాం. యాక్చువల్లీ మా తెలంగాణ ఖమ్మం భద్రాచలం పక్క దగ్గర ఖమ్మం అన్నమాట. మీ ఆంధ్ర వస్తున్నాం మీ దేవుళ్ళ కాడికి, అంటే మీ లేదు మా లేదు అంటే మనం తెలుగువాళ్ళమే, కాకపోతే మీ ఏరియాకి వస్తున్నాం. వీలుంటే కలవండి, నాకు ఫోన్ చేయండి, కలుద్దాం, అందరం కలిసి దేవుని దర్శించుకుందాం, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నువ్వు మాట్లాడు. నేనేం మాట్లాడాను అంటే నేను ఎప్పుడు చూడలేదు. ఏంటది, వైజాగ్ తెలియదు, బీచ్ తెలియదు, అన్నవరం కూడా ఎప్పుడు పోలేదు. ఎప్పుడు నుంచో పోవాలనుకుంటున్నా, కలవలేదు ఎప్పుడు. అయితే శ్రావణ మాసాలు పోవాలనుకున్నాం, కాకపోతే ఇప్పుడు అనుకోకుండా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ కావాలంటే మరి పనులు కూడా చూసుకోవాలి కదా, మనం ఒక్కలం కాదు కదా. వాళ్ళు బామ్మది ఫ్యామిలీ ముక్కుందంటే వాళ్ళు ఫ్రీ ఉందంటే వాళ్ళు మమ్మల్ని రా. వైజాగ్ బీచ్ వరకు వీళ్ళు వస్తున్నారు, పక్కన దేవుని మాత్రం అవరం అంటే. వైజాగ్ బీచ్ చూపించిన అంటే బీచ్ ఎప్పుడు చూడలేదు కాబట్టి వీళ్ళు చూసారు, నేను చూడలేదు. నాకు రోహన్ వస్తున్నాం, ఇట్లా అన్ని ఇక్కడికి వస్తున్నాం. అంతే ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. నా ఫోన్ నెంబర్ తెలుసుగా, వీళ్ళు ఉంటే అట్టే పేరే వాళ్ళు ఫోన్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్.